పొట్టమ్మా నువ్వు మంచి నిద్రలో ఉన్నప్పుడే డిస్టర్బ్ చేస్తావు. గాడిదకి అడ్డగాడిది తోడైనట్టు అలా ఉంది మీ ఫ్రెండ్షిప్. అయినా నేనే కాదురా, ఎలాంటి డైరెక్టర్ అయినా ఇష్టంతో రాసుకున్న స్క్రిప్ట్ ని ఇంకెవరికో ఇవ్వాలని అనుకోడు. నాలో కూడా చాలా కసుంది, ముందు ముందు నువ్వే చూస్తావుగా. ప్రస్తుతానికి ఫామ్ ఫిల్అప్ చేద్దాం దా రాజా. ప్లీజ్ నానా, ఈ ఒక్క పని చేసి పెట్టెళ్ళు. రే రారా హెల్ప్ చేద్దాం. ఏంటి ఇంకా నిలబడ్డారు? ఓహో, అయితే మన సిరీస్ లో ఇక్కడ నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ అన్నమాట. ఏమో మరి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ. శనివారం కదా, గుడికెళ్ళాలి. ఈ అదవిక పడుకొని ఉన్నాడేమో, వెళ్ళి లేపేద్దాం. రే ఏమా, ఏంటీడు ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఎప్పుడూ లేవని వీడు 6 గంటలకే ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఇక్కడ కూడా లేడు, ఎక్కడికి వెళ్ళుంటాడు? బయటన్నాడేమో చూద్దాం. బాగుందో మహాలక్ష్మిలా ఉంది, ఏ ఇంటి కోడలవుతుందో. చెప్తాను ఈ పని. రై రే, అది మన ఇల్లు కాదురా, ఇది మన ఇల్లు. వస్తున్నా వస్తున్నా. ఏంటమ్మా నువ్వు, ఈరోజు శనివారం పెట్టుకుని ఇంత లేటా లేచేది? నన్ను చూడు, పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్ళి ప్రసాదం కూడా తీసుకొచ్చాను. ప్రసాదం ఎక్కడ్రా? అది ఎవరికో ఆకలిస్తుంటే వాళ్ళకి ఇచ్చేశానులే. అయినా ఇవన్నీ నేను ఎవరికోసం చేసేది? నీకోసం. ఓన్లీ ఫర్ యూ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. తెలుస్తుంది ఎవరికోసమో, మొత్తం చూస్తున్నానులే. ఏంటమ్మా నీకు ఎప్పుడు ఏదో ఒక డౌటే, నాకు ఆకలిస్తుంది, టిఫిన్ పెడుదురా.
రే హేమంత్, రే హేమంత్, రే నువ్వు మనిషి ఒప్పస్తువా? ఎవరైనా పొద్దు పొద్దునే 20 సార్లు కాల్ చేస్తారా? నేను 5 ఇంటికి లేచాను రా. అయితే మాత్రం నన్ను కూడా లేపేస్తావా? చూడు, నా నిద్ర అంతా డిస్టర్బ్ అయిపోయింది. అయినా ఇంత సాటిస్ఫైడ్ రా నువ్వు? రే వాడు 5 గంటలకు లేచాడంట, 5 ఇంటికి లేచాడంట. ఓ మై గాడ్, నేను ఈ పాయింట్ నెల మిస్ అయినబ్బా. ఏంటమ్మా నువ్వు, లేస్తేనేమో అలా ఉంటావు, లేవకపోతేనేమో ఇలా అంటావు, ఇలా అయితే ఎలా? సరే మేము బయటికి వెళ్ళొస్తాం, వెళ్ళి కిచెన్ పని చూడు. టిఫిన్ చేసేళ్ళండి. నువ్వు వెళ్ళి కిచెన్ పని చూడు, మేము ఇప్పుడే వస్తాం, పదరా వెళ్దాం. పుట్టినప్పటి నుంచి ఒకసారి ఇంత పొద్దున్న లేచావేంట్రా? ఊరికే రారా. ఏంట్రా టైం ఇంకా 7 కూడా కాలేదు. అయినా నువ్వేంట్రా ఇంత పొద్దున్న లేచావు? నామదిని చేరగరావే నిండు వెన్నలాడ నా కొలువాయే అన్ని వైపులా, నా మనసు నీకై దాచ మొక్కు ముడుపులా, మా గడపు తొక్కుకు రావే కాంతి రే. అడుగుతుంటే నీళ్ళ నువ్వు సిగ్గుపెడుతున్నా? ఏమైందిరా? రై సైలెంట్గా ఉంటారా, అటువైపు చూడకు. ఊరుకోరా బాబు, వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు. ఓకే ఓకే అన్నయ్య. ఏంటమ్మా? ఫోన్ మర్చిపోయావు. తీసుకురా. థ్యాంక్స్ అమ్మా. టిఫిన్ వేడిగా ఉంది, త్వరగా తినేయండి, లేకుంటే చల్లారిపోద్ది. సరేనా? సరే అన్నయ్య. ఆ పాలోడికి పేపర్లోడికి చెప్పాను, ఇక మీదట వాళ్ళు రెగ్యులర్గా మనకు పేపర్లు వేస్తారు. నానా వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకురా. తెస్తా గానీ నువ్వు అత్తని ఏడిపించకూడదు. సరేనా? సరే నానా. గుడ్ గర్ల్. జాగ్రత్త అమ్మా, అసలే ఏరియాలు ఎదలెక్కువ అంట. రే వీడేంట్రా మనల్ని చూసి ఏదో చెప్తున్నాడు. నువ్వు అటువైపు చూడరా, డౌట్ వస్తుంది. వెళ్ళొస్తానమ్మా. బాయ్. పాపా ఇట్రా అమ్మా. నువ్వే ఇట్రా. నీ పేరేంటమ్మా? నీకెందుకు? ఓ ఊరికి అడిగానమ్మా, జస్ట్ క్యాజువల్ గా. శృతి. ఓ శృత్యా, సూపర్. మరి తనెవరు? మా అత్త. ఓ అత్త, అయితే ఓకే. తన పేరేంటో చెప్తావా? నేను చెప్పను. ఓ నువ్వేం ఊరికే చెప్పదులేమ్మా. నీకోసం టంటోడాయ్ ఒక చాక్లెట్ తీసుకొచ్చాగా. ఒక్క నిమిషం ఆగు.
ఈ డైరీ మిల్క్ తీసుకుని ఇక్కడి నుంచి దుబాయ్. నాకే పంచా. ఈ బుడ్డది ఎలా ఉంటే వాళ్ళ అత్త ఇంకెలా ఉంటుందో. వెరీ టఫ్. అర్రే ఈ పాలోడు మొన్న నా కల్లోకి వచ్చాడరా? ఏమా పాలు తీసుకోండి. రే వెళ్ళి ఇంట్లో ఇచ్చేసిరా పో. సరేరా. ఏమా పాలు తీసుకోండి. తీసుకోమా పాలు. అన్నా రేపటి నుంచి పాలు త్వరగా తీసుకురండి, ఇంత లేటుగా వద్దు. అవునా, సరే అమ్మా. అన్నా రేపటి నుంచి అంట పాలు త్వరగా తీసుకురండి, అంతా మనోళ్ళే. అబ్బో తగ్గదేలా. రే నీ లవ్ స్టోరీ చూడడం నా వల్ల కాదురా. నువ్వేమో బాగా ఆకలితున్నాడు బిర్యానీ వైపు చూస్తున్నట్టు అమ్మ వైపే చూస్తావు, కానీ తనేమో నిన్ను కన్నాలేసేవాళ్ళ చూసి వెళ్ళిపోతుంది. మీ మధ్యలో నేను ఇరుక్కుపోయాను కదరా, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? హలో చెప్పండి అన్న. ఓకే ఓకే అన్న, ఓకే నేను 10 మినిట్స్ ఉంటాను అన్న. సరే. ఎవర్రా? ఒక ప్రొడ్యూసర్కి స్టోరీ నరేట్ చేస్తానని ఇన్స్టాలో టెక్స్ట్ చేశానురా, ఆయనేమో లొకేషన్ పెడతాను వెంటనే రమ్మంటున్నాడు. మరి ఇంకెందుకు లేటు, వెళదాం పదా. సరే. ఈ ప్రొడ్యూసర్ చూస్తే ఇప్పుడు రమ్మన్నాడు, వర్షం వచ్చేలా ఉందిరా. దేవుడి దయవల్ల ఆ ప్రొడ్యూసర్ మా మూవీని ప్రొడ్యూస్ చేస్తానంటే అంతే చాలరా. అంతా మంచి జరుగుతుంది లేరా. సరే సరే, నేను కొంచెం మీటింగ్ వచ్చాను, ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను. ఓకే ఓకే సార్. కాఫీ తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ఇక్కడే. లొకేషన్ ఇదే కదా, ఫోన్లో అయితే ఇదే చూపిస్తుందిరా. రే రే హాయ్ హేమంత్. హాయ్ సార్. వీడు నా ఫ్రెండ్ దయా. హలో. హలో సార్. కూర్చోండి కూర్చోండి. యా థ్యాంక్ యూ సార్. ఆర్డర్ చేయండి ఏదైనా. పర్లేదు వద్దులేండి సార్. ఊరిని పర్లేదు ఆర్డర్ చేయండి. పర్లేదు పర్లేదు సార్, థ్యాంక్ యూ. ఏదో ఒకటి చెప్పొచ్చు కదరా బాబు, నువ్వు నీ మొమటం పొద్దున్నే లేపా. యాక్చువల్లీ మీరు ఇన్స్టాలో చెప్పిన ఒక లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే స్టోరీ విందామని కాల్ చేశా. ఒకవేళ స్టోరీ కనుక నచ్చితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సార్. స్టోరీ చెప్తారా? మీరు ఏమాత్రం నర్వస్ అవ్వకుండా చెప్పండి. హా సార్. ఓపెన్ చేస్తే సార్ కథ. నైస్ హేమంత్, స్టోరీ చాలా బాగుంది. నేను ఇంటికి వెళ్ళి దీని గురించి ఆలోచించి మీకు కాల్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సీ యూ సూన్. థ్యాంక్ యూ సార్. ఓ దేవుడా, ఈరోజు నా ఫీజు కడితే నా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, కానీ ఆ నాదిరిదిన చేతుల నుండి ఎలాగైనా నువ్వే కాపాడు దేవుడా. నాదురు తిన్న నాదురు తిన్న
సార్ దీని అమ్మ జీవితం చి మళ్ళీ మొదలెట్టాడు సార్ ఫీజు తెచ్చాను తీసుకోండి సార్ 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 అది లెక్క పెట్టుకోండి లెక్కది ముందులే కానీ ముందు నా లుక్ ఎలా ఉందో చెప్పు రాజా మీ లుక్ ఏంటి సార్ బాగానే ఉన్నారు ఆ లెక్క చూసుకోండి నువ్వు ఇస్తే నాకు అదే చాలు రాజా బా ఏంటి సార్ ఎప్పుడు అదలో మాట్లాడతారు మీరు చిల్లిపి నేను మాట్లాడేది ఫీజు గురించి సర్లేండి సార్ మొదలెడదాం రండి మొదలెడదాం అంటున్నాడేంట అబ్బా నాలో చాలా కసి ఉంది సార్ ఓ అదా అయితే కసితో వచ్చావన్నమాట అవును సార్ కసితో వచ్చాను అబ్బా అయితే ఈరోజు వార్మప్ స్టెప్స్ నేర్పిస్తుందా ఇక్కడ నుంచో నన్నే చూడాలి ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఓ సింతేనా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఓకేనా ఏంటి రాజా సరిగ్గా వంగట్లేదు నరాలు వీక్నెస్ చిచి అలా ఏం లేదు సార్ ఇప్పుడు చేసి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇంతే కదా అబ్బా ఎందుకంత తొందర చేసేటప్పుడు వినయంతో వినమ్రుడు వై వంగాలి ఇప్పుడు నేను కౌంట్ ఇస్తాను రాజా దాని ప్రకారం నువ్వు చేయాలి చేస్తావా సరే లెక్క పెట్టండి సార్ వీడేంటి పూలు తీసుకుంటున్నాడు ఒకటి రెండు మూడు మూడు నెక్స్ట్ చెప్పండి సార్ అబ్బా మూడు మూడు సార్ నాలుగు చెప్పండి సార్ అబ్బా ఈ యాంగిల్ ఏంట్రా ఇంత బాగుంది మూడు నాదురు తిన్నా సార్ తొందర నాలుగు చెప్పండి సార్ సార్ నడుపు పట్టేసి నాలుగు చెప్పండి సార్ నాలుగు అబ్బా నడుము పట్టేసిందే సార్ ఈ రోజుకి చాలు సార్ రేపు వస్తాను రేపు వచ్చేయమ్మా రేపు వచ్చేటప్పుడు ఫుల్ ఎనర్జీతో రావాలి ఓకేనా రాజా అబ్బా సిగ్గేసేస్తుంది ఎందుకు నా నంబర్ కాల్ చేస్తున్నాడు నీ ఫోన్ ఎక్కడ ఉంది నువ్వు మాట్లాడరా వస్తున్నాను హలో మావయ్య అది అమ్మ కిచెన్ లో ఉంది ఉండండి నేను వెళ్ళేసిస్తాను సరే కానీ నువ్వేదైనా పని చూసుకున్నావా ఈ సినిమాలో డైరెక్షన్ అని ఇంకా అలాగే ఖాళీగా తిరుగుతున్నావా ఏదైనా ఒక పని చూసుకోరా ఈ డైరెక్టర్ డైరెక్టర్ నీకు సెట్ కాదు ఇంకా ఎన్ని రోజులని ఇలా ఖాళీగా తింటూ తిరుగుతావు నా కొడుకు చూడు ఎలా సెటిల్ అయ్యాడో వాడిలాగా ఏదో పని చూసుకో సరే మావయ్య అన్నయ్య చెప్పమ్మా నాకు కొంచెం పని ఉంది నేను తర్వాత కాల్ చేస్తా మీకు సరే అమ్మా ఉంటా అన్నయ్య ఏం చేస్తున్నానన్నా ఇప్పుడే ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడానమ్మా ఆయనకి స్టోరీ చెప్పాను చాలా బాగా నచ్చింది రేపటికల్లా ఫోన్ చేస్తా అన్నాడు ఆ స్టోరీలో కొంచెం కొంచెం కరెక్షన్స్ ఉంటే చేస్తున్నాను ఓహో సరే మంచిగా రాసుకో మరీ అంత ఎక్కువ ఆలోచించబాక తలనొప్పి వస్తుంది ఆలోచించేదేం లేదమ్మా ఆయన మా మూవీని ప్రొడ్యూస్ చేస్తానంటే చాలు నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటా అమ్మా నేను డైరెక్టర్ అవుతాను కదమ్మా
ఎవర్రా నువ్వు డైరెక్టర్ అవ్వవు అని చెప్పింది? నువ్వు పెద్ద డైరెక్టర్ అయ్యి అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబులతో మంచి మంచి సినిమాలు తీయాలి. అప్పుడు ఎవరైతే నీ కొడుకు దేనికి పనికి రాడు అన్నారో వాళ్ళందరితో నేను గర్వంగా చెప్పుకోవాలి నా కొడుకు డైరెక్టర్ అని. నువ్వు ఖచ్చితంగా డైరెక్టర్ అవుతావురా. నువ్వెవరి మాటలు పట్టించుకోకు, నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడు. అయినా నువ్వెవరి సొమ్ము తిని బతకట్లేదురా. మీ నాన్న పింఛన్ డబ్బులు తిని బతుకుతున్నావు. మీ నాన్న కట్టించిన ఇంటి మీద వచ్చే బాడిగితో ఖర్చు పెట్టుకుంటున్నావు. ఎవరో ఏదో అనుకుంటున్నారని నువ్వు బాధపడకు. మీ అమ్మ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ మాత్రం సపోర్ట్ ఉంటే చాలమ్మా, తగ్గేదలే. అదే నా కొడుకంటే. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి. రే రారా, క్రికెట్ ఆడుకెళ్దాం. రే నేను రాసుకోవాలరా. రే వచ్చాక రాసుకుందిలేరా. అది కాదు, రారా నేను రాసుకోవాలి. రారా బాబు, నువ్వు రారా, రా. ఈరోజు కూడా రాజేష్ టీం ఓడించాలరా. రే యాడికి వెళ్ళేదిలే, ఈడిని ఆడుకుందాం. ఇక్కడ ఎందుకురా? నువ్వు వెళ్ళి బౌలింగ్ చేసి చెప్తాను. ఎల్రా ఇక్కడ. సరేలే, రెడీనా? రెడీ. అమ్మనీ అమ్మ, అందుకే కదా ఇక్కడ ఆడదామని చెప్పింది. ఇంకేం చేస్తున్నావు? రా వెళదాం. ఏమండి, ఎవరైనా ఉన్నారా? హలో అండి, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో. ఏంటి? అడుగడు. అది క్రికెట్ ఆడుతుంటే బాల్ లోపల పడింది, బాల్ ఇస్తారేమో అని. రే వచ్చారా, వెళ్ళిపోదాం. రే నువ్వు వెళ్ళి బాల్ అయిపోరా. ఏ వద్దురా. ఏ ఏం కాదు, పోరా. ఎందుకు మళ్ళీ లోపల బాల్ కొడదామనా? ఏం కాదు, వెళ్ళమంటున్నాగా, వెళ్ళు. వీడొకడు చెప్తే వినడు. హలో అండి, హలో, ఎవరైనా ఉన్నారా? అది బాల్ పడింది. రే వద్దు వద్దు అని చెప్తే నువ్వు వింటావేంట్రా? రే ఫ్రెండ్స్ లవ్ ని సక్సెస్ చేయడానికి కోసం ఎంతో మంది ఫ్రెండ్స్ ఎన్నెన్నో త్యాగాలు చేశారంట్రా, అలాంటి గొప్ప ఫ్రెండ్స్ లో నువ్వు కూడా ఒకడివిరా. రే బాలేరా, ఇంకో బాలేస్తా, ఆడరా. ఓకే ఓకే, నా ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తా. రారా కొట్రా. ఇప్పుడు ఏం పగులుద్దు, నేను జంపు. ఇప్పుడే కదా రా ఫ్రెండ్షిప్ గురించి అంత గొప్పగా చెప్పాను, ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళడగాల. హలో ఎక్స్క్యూజ్ మీ, హలో. ఏంట్రా నువ్వు పోనీలా అని ఊరుకుంటా ఎక్కువ చేస్తున్నావు? నేను నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నా, గుడికి వెళ్ళినప్పటి నుంచి ఫాలో చేయడం, పాలోడు ముందు బిల్డప్పులు కొట్టడం, ఇప్పుడు కావాలి కావాలి అని బాల్ లోపలికేసి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు. హలో మిస్టర్, ఇలాంటి చిల్లర్ చిల్లర్ వేషాలని నా దగ్గర వేయకు. అది మా కాలేజ్లో నీలాంటి వాళ్ళని ఇంత మందిని చూశాను, ఏదో నాలుగు మాయమాటలు చెప్పి నన్ను పడేద్దామని చూస్తున్నావేమో. మా మామయ్య ఎవరో తెలుసా? మొగల్పూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ. ఆయన గనుక తెలిసిందో నీ తాట తీస్తారు.
మా అన్నయ్య పొద్దున్నే చెప్పాడు ఈ ఏరియాలో అందరూ ఎదవలే అని. నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇంకోసారి నన్ను కల్లించాలని ట్రై చేసావనుకో, నిన్ను ఇక్కడే పాతి పెట్టేస్తా. ఏమనుకున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నా మొహం ఏం చూస్తున్నావు? హలో, హే గాయ్స్, అస్సలాము అలైకుమ్, అందరికీ నమస్కారం. నేను మీ అల్వేస్ ఆర్య. ఎపిసోడ్ 2 చూసేశారు కదా, ఎలా ఉందో కమెంట్లు చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎపిసోడ్ 3లో ఏం జరుగుతుంది అని చూడాలనుకుంటారా? అయితే లేట్ చేయకండి, ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము ఎపిసోడ్ 3 రిలీజ్ చేయగానే మీకు టంగ్ అని నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే లేట్ చేయకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.